ఉన్నాం. ఎందుకంటే ఎలక్షన్లు వస్తాయి పోతాయి, ఎవరో ఒకరు గెలుస్తారు, అది సర్వసాధారణంగా జరిగేదే. ఏ ఉండవా నిలబెడతావా నాకు అర్థం కాదు. ఇక్కడ నేను మాట్లాడుతున్నా అక్కడ నువ్వు అరుస్తా ఉంటే ఏమైనా వినవడన్న జనానికి? సైలెంట్గా ఉండండి. ఆ సీటీ లేదా సర్కస్ లాగా నాకు అర్థం కాదు. ఇదే ప్రజాస్వామ్య పరిణతి లేదని నేను చెప్పే మాట ఇదే. ఇట్లా కొంత దెబ్బతింటా ఉన్నాం. విషయం ఏంటంటే ఎలక్షన్లు వస్తాయి పోతాయి, ఎలక్షన్లలో వ్యక్తులు నిలబడతారు, ఒక్కడే నిలబడాలి కాబట్టి పార్టీకి ఒక మనిషి నిలబడతారు, ఎలక్షన్ అయిపోతుంది, ఎవరో ఒకరు గెలుస్తారు. కానీ దాని తర్వాత ఏమవుతుంది? ఇక్కడ గెలిచేటువంటి వ్యక్తులను అనుసరించుకొనే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది, ఎంపీ అయితే దేశంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. అయితే నిలబడ్డ వ్యక్తి వెనకాల ఒక పార్టీ ఉన్నది. ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గారు, సరే కాంగ్రెస్కు కాంగ్రెస్ ఈశ్వర్ గాలి బాగానే ఉందా నాకు అర్థమైంది. నేను ఇంకో 10 నిమిషాలు పోయి ఫ్లై కావాలి, మరి మీరు బొమ్మంటే నేను వెళ్ళిపోతాను. నిలబడ్డ